రాష్ట్రంలో పేదరిక నిర్మూలన విద్య ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆయన నెల్లూరులోని కలెక్టరేట్లోని పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా స్వయం శక్తి సాధించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద పిల్లలు చదువుచున్న అంగన్వాడీలు, మున్సిపల్ పాఠశాలలపై దృష్టి పెట్టామన్నారు. డ్వాక్రా మహిళలు లఘు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అంగన్వాడీలను కాన్వెంట్ స్కూల్గా మారుస్తామన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతామన్నారు. అంతకుముందు మంత్రి నారాయణ ఆసుపత్రిలో కాన్పులు చేసుకున్న తల్లులకు కిట్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, మేయర్ అబ్దుల్ అజీజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కాన్వెంట్ స్కూల్గా మారుస్తానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆయన నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీలను సమీకృతం చేసి కొత్తగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తామన్నారు. అనంతరం మంత్రిని అంగన్వాడీలు సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు మంత్రికి. కాపు నాయకులు రామయ్యతో కలిసి మంత్రికి పుష్పగుచ్చాలతో నూతన సంవత్సర గ్రీటింగ్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. పథకాన్ని వాళ్ళ లక్ష్యంగా తీసుకొచ్చారు. దాని పేరు నారాయణ మాతృశ్రీ మాతృసేవా పథకం. నారాయణ మాతృసేవా పథకం. ఈ పథకం ద్వారా మన జిల్లాలో లేదా పక్క జిల్లాలో ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే గర్భవతులు అవుతారో వాళ్ళకి తర్వాత మస్కిటో అంబ్రెల్లా ఒకటి, టవల్ ఒకటి, డ్రెస్ ఒకటి, సోపు, పౌడరు, షాంపూ, హ్యాండ్ వాష్, ఒక చిన్న గిలక లాంటి పాపకి, తర్వాత ఒక ఏమంటారు కాటుకు పెట్టే బౌల్, ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు ఇస్తూ పెట్టారు. ఈరోజు 21 మంది తల్లులకి యాక్చువల్గా ఈరోజు ఈ కిట్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1000 రూపీస్ పర్ ఫ్యామిలీ ఇస్తున్నాం. తర్వాత డెలివరీ అయిన తర్వాత 1000 రూపీస్ ఫ్యామిలీకి ఇస్తున్నారు. ఎందుకంటే వెంటనే కొందరు కూలీ నాలు ఇచ్చేసుకునే ఉంటారు వాళ్ళలో. అటువంటి వాళ్ళు యాక్చువల్గా వెంటనే కూలికి పోలేరు కాబట్టి అటువంటి ఇబ్బంది కూడా లేకుండా మరొక 1000 రూపాయలు చర్య చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని విధాలుగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ డాక్టర్లని, తర్వాత వాళ్ళ కింద ఉన్న నర్సులు కానీ, ఆ టీం, నాన్ టీచింగ్ టీం కానీ, తర్వాత మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గారికి, వారి కింద ఉన్న అదే అందరికీ నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఓకే, వచ్చి మీరే మీరే తినండి మా పెట్ట నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో ఉండే మెఫాకు సంబంధించిన కొంతమంది మహిళలను ఈరోజు మెఫా డైరెక్టర్ చిన్న తాతయ్య గారు, వాళ్ళ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళందరూ పిలిపించారు. ఈరోజు మెఫాలో ఎవరైతే ఉన్నారో ఈరోజు మొత్తం రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే వాటిల్లో 19 లక్షల మంది ఈరోజు మెఫా మహిళలు ఉన్నారు. వాళ్ళు నెల్లూరు జిల్లా తీసుకుంటే ఒక కార్పొరేషను, 6 మున్సిపాలిటీస్ మొత్తం 7 ఉంటే దీంట్లో 118,000 ఉంటారు. అయితే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సగటు ఆదాయం 36,000, రాష్ట్రం యొక్క సగటు ఆదాయం 107,000 అయితే, డోక్రా ఉమెన్స్ యొక్క సగటు ఆదాయం ఈరోజు కేవలం 36,000, దాన్ని 110,000కి పెంచడం పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశం ఇచ్చి మంత్రులకు, అధికారులందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు. అది
120,000 చేయాలి వాళ్ళ సగటు ఆదాయం. వాళ్ళ సగటు ఆదాయం 120,000 అయితేనే మన రాష్ట్రం యొక్క సగటు ఆదాయం 107,000 నుంచి 4.5 కోట్లతో టెండర్ పిలిస్తే గార్డెన్స్ డెవలప్ చేస్తున్నారు. విజయవాడ సిఆర్డీఏ డెవలప్ చేస్తున్నారు, గుంటూరు డెవలప్ చేస్తున్నారు, విశాఖపట్నం తిరుపతిలో ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తుందా చూడా. ఇలా వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ట్రైనింగ్ పెట్టి ఆ తర్వాత ఇలాంటి వర్షని వాళ్ళకి ఇవ్వటం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే డోక్రా ఉమెన్స్కి గ్రూపులకు నామినేట్గా ఇవ్వడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా డోక్రా ఉమెన్స్ని నెక్స్ట్ స్టెప్, ఈరోజు వాళ్ళకి వస్తున్న ఆదాయం నెలకు 3,000, 4,000, 2,000 వస్తుంది. అలా కాకుండా ఇంకొకరు బెటర్గా వాళ్ళలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు లేదా డైనమిక్గా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇంకొక స్టెప్ తీసుకోవటం. ఎందుకంటే 118,000లో ఫస్ట్ ఒక 100 మంది బిజినెస్ ఎంటర్ప్రైజర్ తయారైతే వాళ్ళని చూసి 1,000 మంది తయారవుతారు, వాళ్ళని చూసి 10,000 తయారవుతారు. ఈ విధంగా మల్టిప్లై కావాలంటే ఏదో ఒక పాయింట్లో తయారు కావాలి. అదేవిధంగా ఈరోజు ఇంకా వాళ్ళు కొందరు అడిగారు, ఆర్భాటాలకు దూరంగా అనాథలకు అండగా ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధరెడ్డిని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభినందించారు. నెల్లూరు పెద్దాసుపత్రిలో 500 మంది రోగులకు బెడ్షీట్లను పంపిణీ చేసిన సందర్భంగా ఎంపీ మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, స్నేహితులు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి పిలుపు మేరకు 3,000 దుప్పట్లు వచ్చాయని, ఇందులో కొన్ని ఆసుపత్రిలో అందజేశామన్నారు. నగర డిప్యూటీ మేయర్ ముక్కల ద్వారకానాథ్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శం కావాలన్నారు. ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ తన పిలుపు మేరకు స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మనం వేసే ఫ్లెక్సీలు 3 రోజుల్లో చినిగిపోతాయని, పూలమాలలు సాయంత్రానికి వాడిపోతాయని, అదే పేదవాడికి అందించే దుప్పటి చాలా కాలం వరకు ఉండి పేదవారిని చలి నుండి కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాటి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, మురారి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. పెద్దలు శ్రీధరన్ గారు పిలుపు మేరకు ఏదైతే రూరల్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, అలాగే ఆయన కలవడానికి వచ్చినటువంటి అభిమానులు కానీ, నాయకులు కానీ అందరికీ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నా కోసంగా మీరు ఏమీ తేవద్దు, ఏదైతే ప్రజలకి మనం సాయం చేయాలా, మీరు ఇచ్చేది ఇది కూడా నాకు తాత్కాలికమే కాబట్టి ప్రజలకి ఒక శాశ్వతంగా మనం చేయగలిగింది, ఇది ఈ వింటర్ సీజన్లో దుప్పట్లు ఇస్తే బాగుంటుందని ఒక పిలుపు మేరకు దాదాపుగా 1,500, 2,000 దాకా ఈరోజు ఆయన కలిసినటువంటి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎంపీ గారి చేతుల మీదుగా మన హాస్పిటల్లో దాదాపుగా 400-500 మంది ఉన్నటువంటి పేదలందరికీ కూడా దుప్పట్లు పంపించడం నిజంగా కూడా ఒక అభినందనీయం. అంగులు ఆర్భాటాలకు దూరంగా అనాథలకు అండగా నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి. 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం కట్టే ఫ్లెక్సీలు 3 రోజుల్లో చినిగిపోతాయి, గజమాలలు పూలమాలలు సాయంత్రానికి వాడిపోతాయి, బాణసంచా మూతలు నిమిషాల్లో అంతమవుతాయి. కానీ ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినాన నిండు మనసుతో మనం చేసే ఒక అనాథ గండగా ఉండే కార్యక్రమం ఎంతో కాలం పాటు వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఊరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా ఫ్లెక్సీలకి, గజమాలలకి దూరంగా, అట్టహాసాలకి, ఆర్భాటాలకి దూరంగా, పేదవాడికి ముఖ్యంగా వణికించే ఈ చలిలో ఒక పేదవాడికి బెడ్షీట్ అందించండి. మీరు అందించే బెడ్షీట్ ఆ పేదవాడిని ఆ చలికాలం నుంచి చాలా కాలం కాపాడుతుంది. 3 రోజుల్లో చినిగిపోయే ఫ్లెక్సీల మాదిరి కాకుండా, నిమిషాల్లో వాడిపోయే పూలమాల మాదిరి కాకుండా, మరో విధంగా చెప్పాలంటే బాణసంచా మూతలతో వృధా కాకుండా ఈ చలికాలంలో మీరు అందించే బెడ్షీట్ ఆ పేదవాడిని చాలా కాలం కాపాడు పిలుపునివ్వడం జరిగింది. పెద్ద హాస్పిటల్లో, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకి బెడ్షీట్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారి సహాయము, వారి సౌజన్యంతో దాదాపు 500 బెడ్షీట్లు పంచడం జరిగింది. ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. నేను, శ్రీధర్ రెడ్డి గారు, ద్వారకనాథ్ గారు, చాట్ల నరసింహారావు హాస్పిటల్ చేరడం జరిగింది కదా, అందరం కూడా పాల్గొని
హౌస్ 500 బెడ్షీట్ దాకా పంపిణీ చేశారు. అదే కాకుండా కొత్త సంవత్సరంలో ఆర్భాటాలకు పోకుండా ఇంకా కొన్ని సైకిళ్ళు అవన్నీ కూడా ఇచ్చినారని చెప్తున్నారు రూరల్ ఎమ్మెల్యే గారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇది అనవసరమైనటువంటి ఖర్చు లేకుండా చేసుకొని పేదలకు వీలైనంత వరకు సహాయం చేయగలిగితే చాలా సంతోషం. నిజంగా ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి రూరల్ శాసనసభ్యులను నేను అభినందిస్తున్నాను. దీనిలో అందరూ భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలు చిత్తశుద్ధిగా నిజాయితీగా చేయగలిగితే ఏది చేసినా మనం తప్పనిసరిగా ప్రజలు గమనిస్తుంటారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేస్తే తప్పనిసరిగా అది మనందరికీ కూడా ప్రజలు గమనిస్తారు, ప్రజలు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా సేవా కార్యక్రమాలు పార్టీ రహితంగా అందరూ పాల్గొని చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని పట్టణాలలో నివసించే నిరుపేదలందరికీ ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తోందని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్లో ఆయన జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 2 కోట్ల మందికి చంద్రన్న బీమా సౌకర్యాన్ని కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అలాగే దేశానికి ఆదర్శవంతంగా 5.5 లక్షల ఎల్ఈడి వీధి దీపాలను అమర్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 3.5 లక్షల మందికి పింఛన్లు, 5.6 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. అలాగే పట్టణ ప్రాంతాలలో నివసించే పేదల కోసం 9 లక్షల ఇళ్లు నిర్మించిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ ముత్యాలరాజు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి జనరల్గా ఏమవుతుందంటే ఎక్కడైనా అధికారులు కానీ మంత్రుల వర్యలు వచ్చినప్పుడు మీరు అందరూ వచ్చేసి మా కాగితాలు ఇచ్చేస్తారు. దానికంటే కూడా అక్కడ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే ఎక్నాలెడ్జ్మెంట్ రిసీప్ట్ ఇస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు టీమ్స్ వేసి ఎక్కడ జన్మభూమి ప్రోగ్రామ్ అయిందో అదే జన్మభూమి ప్రోగ్రామ్ ఈవినింగ్ లోపు ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా ఎవరైతే అప్లికేషన్స్ ఉన్నాయో రేషన్ కార్డు గురించి కావచ్చు, పెన్షన్ గురించి కావచ్చు, హౌసింగ్ గురించి కావచ్చు, మిగతా సమస్యల గురించి కూడా కావచ్చు, అన్ని సమస్యలకి సంబంధించి మీరు రిజిస్టర్ చేసుకుండి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సిందిగా మనవి. అలాగే 20,000 పెన్షన్తో పాటు మనకి 41,323 రేషన్ కార్డులు కొత్తవి శాంక్షన్ అయ్యాయి. అంటే మనకి జిల్లాలో 852,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఇంకా కొత్తగా 41,323 శాంక్షన్ అయ్యాయి. అలాగే హౌసింగ్ సంబంధించి మన జిల్లాలో ఈ సంవత్సరం 35,000, ఏదైనా సరే పర్మనెంట్ మనకి ఏమైనా డిజేబిలిటీ వస్తే కూడా 5 లక్షలు ఇస్తారు, టెంపరీ డిజేబిలిటీ వస్తే 3.5 లక్షలు వచ్చే ఈ స్కీమ్ ఉంది. అలాగే మనకి చంద్రాన్ని సంక్రాంతి కానుక కింద ఈ సంవత్సరం 20 కోట్ల రూపాయలతోటి మనకి జిల్లా అంతా కూడా కానుకలు ఇప్పించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఇప్పుడు 4వ విడత జనభూమి కార్యక్రమంలో 46 మండలాల్లో 940 గ్రామ పంచాయతీలు, అలాగే 7 అర్బన్ లోకల్ బాడీస్లో 218 వార్డ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్ర మంత్రి పట్టణ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రసంగిస్తున్నారు. గట్టిగా అన్ని మండలాల్లోనూ, అదేవిధంగా పట్టణాల్లో అన్ని వార్డులలోనూ ఈరోజు జన్మ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, ప్రజల యొక్క సమస్యలన్నింటినీ తీసుకొని ఆ సమస్యల్ని సాల్వ్ చేయడం ముఖ్య ఉద్దేశం. గతంలో మీ దగ్గర తీసుకున్న పిటిషన్స్కి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు చేసిన సొల్యూషన్స్ కూడా మీ ముందు పెట్టడం ఈ యొక్క జన్మభూమి మా ఊరు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కుటుంబ వికాసం సమాజ వికాసం అని రెండు కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు.
ఈ కుటుంబ వికాసంలో 15 సూత్రాలు, సమాజ వికాసంలో 10 సూత్రాలు. అయితే సమాజంలో ఏ విధంగా అయితే వేటికైతే ప్రాధాన్యత ఇస్తే ఆ సమాజంలో ఉండే ప్రతి పేదవారు వారి ఆర్థిక స్థితిని పెంచుకోగలరు, దానికి సంబంధించి 15 సూత్రాలు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. దాన్ని నాకు అధికారులు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు మున్సిపాలిటీలో 1.5 లక్షతో ఒక ప్రోగ్రాము, 1 లక్షతో మరొక ప్రోగ్రాం ఇచ్చారు. అదే అర్బన్లో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి పేదవాడికి హై క్వాలిటీ ఆఫ్ హౌస్ ఇవ్వండి. ఈరోజు అర్బన్ అంటే అది నా పోర్ట్ఫోలియోలో ఉంది. ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, మంత్రి గారు మీరేం చేస్తారో చేయండి, రాష్ట్రంలో ఉన్న పట్టణాలుగా ఈ మున్సిపాలిటీలో ఉన్న నిరుపేదలకి హై క్వాలిటీ హౌసెస్ కట్టాలి. గతంలో కట్టినట్టుగా వద్దు, గతంలో కట్టినట్టుగా వద్దు, అటువంటి చెయ్యొద్దు. ఈరోజు కొత్తూరులో 6400 హౌసెస్ కట్టున్నారు, ఎక్కడో ఊరి బయట తీసిపోయి. దాంట్లో కేవలం 240 మంది ఉన్నారు. మనం నేను కలెక్టర్ గారు ప్రజాపతిని పోయి చూస్తే 6400 హౌసెస్ ఉన్నాయి కట్టి 240. అందులో అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. మనం మేము పోయే 10 రోజుల ముందే చూస్తే ఒక ఇల్లు యాసిస్ గా కుప్పగిలిపోయింది, 4 కోడలు స్లాబ్ పడిపోయింది. జొన్నాలగడ్డ దశ రామయ్యా రెడీగా ఉండండి. నీరి సేనమ్మ, అరువు శంకరమ్మ, చాగం సుమల గారు, తర్వాత చంద్రన్న భీమా ఒకటి ఉంది ఇక్కడ, తర్వాత చంద్రన్న పసుపు కుంకుమ కానుక, చంద్రన్న పసుపు కుంకుమ కానుక, విజయ దీక్ష, శివాజీ. నెల్లూరు పొర్లికట్ట ప్రాంతంలో బాణాసంచ పేలుడులో మృతుల సంఖ్య 5కు చేరింది. ప్రమాదం జరిగిన వెంటనే 2 మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. బాణాసంచ తయారీ కేంద్రానికి పనికెళ్లిన గిరిజన కుటుంబాలలో చీకటి అలుముకుంది. నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి. ఇప్పటికే ప్రమాదంలో గాయపడ్డ వారిలో చెంచయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఇప్పుడు మృతి చెందాడు. గాయపడ్డ వారిలో మరో 8 మంది నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క గాయపడ్డ వారిలో ఆరోగ్యాలు రోజు రోజుకు విషమిస్తున్నాయని సమాచారం. ఈ కేంద్రాల తనిఖీలలో నిర్లక్ష్యం వహించారని సిఐఎస్ఐలను సస్పెండ్ చేసి మరో ఎస్ఐకు ఛార్జి మెమోలు ఇచ్చినట్లు ఏఎస్పీ శరత్ బాబు, డిఎస్పీ వెంకటరాముడు మీడియా సమావేశంలో తెలిపారు. యాటగిరి నాగరాజు, ఇండ్ల లక్ష్మయ్య, గురుకుల రమేష్లు పొర్లికట్ట వద్ద చనిపోగా చేటూరు శ్రీకాంత్, కాకి పోలయ్య అనే వ్యక్తులు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 12 మంది క్షతగాత్రులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరూ పొర్లికట్ట ప్రాంతంలోని సుందరయ్య నగర్లో కాపురు ఉన్నారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులైన అమరా వెంకటరమణయ్య, పొన్నూరు భాస్కర్ అనే నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ శరత్ బాబు, డిఎస్పీ వెంకటరాముడు మీడియా సమావేశంలో వివరించారు. దారాజవులు తయారు చేసేటువంటివి నెల్లూరు గన్స్లో ఉపయోగించేటువంటి మెటీరియల్స్ సంబంధించిన మెటీరియల్స్ చాకులు ఇటువంటి అన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ ప్రమాదవశాత్తు బ్లాస్ట్ అయిపోయి మాసివ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి 17 మంది కూలీలు ఎఫెక్ట్ అయినారు. దాదాపుగా 2 అక్కడే మరణించడం జరిగింది. ఇద్దరు తర్వాత మనకు 17 మందిలో మిగతా వాళ్ళంతా ఆసుపత్రిలో చేరారు. ఒకతను మిస్ అయినాడు. మిస్ అయిన అతని యొక్క పార్ట్లుగా కొన్ని మనం అనుమానించేటువంటి మ్యూటిలేటెడ్ పోతే మనకు ఆసుపత్రుల్లో మనకు 14 మంది చేరారు. 14 మందిలో నిన్నటివరకు 2 చనిపోయినారు. ఈరోజు పొద్దున ఉదయం 1 చనిపోయినాడు. దీంతో మృతుల సంఖ్య మనకు 5 రికార్డెడ్గా వచ్చింది. మిస్ అయిన అతను తర్వాత ఈ మానవ భాగాలను కనుక జోడించినట్లయితే అది కనుక ప్రూవ్ అయినట్టయితే మనకు 6 అవుతాయి డెడ్ బాడీస్. కాబట్టి 5 మనం కన్ఫర్మ్ చేస్తున్నాము. 6వది దర్యాప్తులో ఉంది, 6వ బాడీ, మిస్ అయిన బాడీ. అది అని ఇప్పుడు ఉన్న సమాచారం మనకి. తర్వాత ఈరోజు మనకి ఈ కేసులో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళు విచారించగా వాళ్ళు ఈ రమణయ్య అనే అతను
అతని తాలూకు కొంత ఈ కెమికల్స్ ఇచ్చి అక్కడ కూలీ ద్వారా చేసినట్టుగా ఒప్పుకున్నాడు. తర్వాత ఇతను అక్కడ నేరస్థలంలో దొరికినటువంటి వివరాలు ప్లస్ మరియు ముద్దాయిల దగ్గర తీసుకున్న సమాచారం మేరకు ఈ కేసుని ఛేదించి వాళ్ళని ఈ కేసులో ముద్దాయిలు ప్రధాన ముద్దాయిలుగా వీళ్ళిద్దరిని నిర్ణయించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని మనం కోర్టు పంపిస్తున్నాము. వాళ్ళ రిమాండ్ పంపించిన తర్వాత ఇక మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తిగా దీన్ని దర్యాప్తు చేయడం, ఎస్పీ గారు కూడా వేరే డ్యూటీలు ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది తెలిసి వచ్చి ఆ సీన్ చూడటం, ఇక్కడ ఉన్న అందరు అధికారులకు సరైన సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇటువంటి సమాచారమే కాకుండా అదనంగా ఇంకేముందో ఉన్నదా ఇంకేమేమి ఉన్నాయని కూడా మేము దాన్ని దృష్టి పెట్టడం జరిగింది. ఇవన్నీ చేసి కంప్లీట్గా షేప్లో దీన్ని చేయడం జరుగుతుంది. ప్రపోజల్ చూడబల ముత్తుకూరు మండలంలోని పాటూరు వారి కండ్రిగా మల్లూరు గ్రామ పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు ఎంపీడీఓ సుజాత తహసీల్దార్ చెన్నైల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తొలుత ఆయా గ్రామాలలో ప్రజల చేత జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. ఉత్సాహం ఉత్తేజంతో పనిచేస్తాను, పేదరికం నిరక్షరాస్యత అనారోగ్యం అశుభ్రతలపై రాజీలేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను, నా రాష్ట్రాన్ని కరువు రహిత అవినీతి రహిత ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తాను, కనిష్టంగా నగదు వినియోగించి గరిష్టంగా ఆన్లైన్ మొబైల్ కరెన్సీ లావాదేవీలు జరుపుతూ డిజిటల్ నగదు సమాజ స్థాపనకు కృషి చేస్తాను, భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు పాటుపడతాను, 2016లో నాకు జరిగిన మేలుకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ విధంగా ప్రతిజ్ఞ చేయించిన అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. వ్యవసాయం, విద్యుత్, వెలుగు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ తదితర అధికారులు పాల్గొని ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న పనులను వివరించారు. ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం, వైద్య శాఖ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రజా సమస్యల నుండి అర్జీలను స్వీకరించారు అధికారులు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ దినకర్, విద్యాధికారి మురళీకృష్ణ, వ్యవసాయ అధికారి హరి కరుణాకర్ రెడ్డి, ఎంపీడీసీ సభ్యులు, టీడీపీ, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఊరు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాటూరు వారి కండ్రిగ పంచాయతీలో పశుసంవర్ధక శాఖ తరపున ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పశువైద్య శిబిరంలో మేకలకి నట్టల నివారణ మందులు ఉచితంగా తాపించడం జరిగింది. అలాగే దూడలకి దూడల్లో ఏలుగుపాము మందులు తాపించడం జరిగింది. అలాగే సాధారణ జబ్బులకి, పశువుల్లో వచ్చే సాధారణ జబ్బులకి చికిత్స చేయి వాటికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీస్ అని ఈ జన్మభూమిలో ఆయుర్వేదిక్ పరంగా అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వ్యాధులు మెయిన్గా
మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తర్వాత దీర్ఘంగా మధుమేహము, తర్వాత కిడ్నీలో రాళ్ళు, వీటి గురించి ఎక్కువగా ఈ జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేకంగా అందరికీ నిర్ణయించాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ జన్మభూమి ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ నేను కోరుతున్నాను. అది ఓపెన్ అవుతుంది సైట్ మీకు చూసే ఒకసారి హలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా పేరు సుకన్య. పాటలు వాళ్ళకండి పంచాయతీ సంబంధించి ఒక మినీ సెంటర్ మాత్రమే ఉంది. ఈ మినీ సెంటర్లో మామూలుగా ఏదో శ్రీమంతాలకు సంబంధించిన గర్భవతులు అయితే ఎవరు లేరు. ఈ కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నది ఏంటంటే ప్రీ స్కూల్ని మేము కాన్వెంట్ లాగా తయారు చేయబోతున్నాము. దాని తగ్గట్టు జీసీపీ బాండ్స్ వచ్చినాయి, ఆ బాండ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రీ స్కూల్ని డెవలప్ చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరుకు రానున్నారు. 3 రోజుల క్రితం నెల్లూరు శివార ప్రాంతం పొర్లకట్ట వద్ద బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఇప్పటి వరకు 5 మంది మృతి చెందగా మరో 12 మంది తీవ్ర గాయాలతో నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఘటన మృతుల కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. జగన్ రాక సందర్భంగా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఉదయం హైదరాబాద్ నుండి విమానంలో రేణిగుంట చేరుకుని రోడ్డు మార్గాన 11 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారని వైకాపా నేతలు తెలిపారు. నెల్లూరు పొర్లకట్ట వద్ద జరిగిన విస్ఫోటనం తిరిగి జిల్లాలో మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మహమ్మద్ గనీ జిల్లా కలెక్టర్ను కోరారు. ప్రభుత్వ లైసెన్సు లేకుండా బాణాసంచాలు తయారీ కేంద్రం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఇంతమందికి నష్టం వాటిల్లిందన్నారు. అలాగే గ్యాస్ గోడౌన్లు, నివాస ప్రాంతాలను సమీపంలో ఉన్న వాటికి రక్షణ కల్పించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి నష్టపరిహారం అందజేసిన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ అధ్యక్షులు హఫీజ్ అబ్దుల్, ఎస్డిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాణాసంచ కర్మాగారం పేలి ప్రస్తుతం ఇప్పటికీ 5 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇంకా పలువురు గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, వీటిపై లైసెన్స్ లేకుండా ఎవరైతే ఇటువంటి కర్మాగారాలు నడుపుతున్నారో వాళ్ళపై కఠినంగా చర్య తీసుకోవాలనేసి మనం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మరియు కలెక్టర్ గారు, ప్రభుత్వ యంత్రాంగం ఈ ఘటన జరగడం వల్ల చాలా త్వరగా స్పందించి మంచి వసతులు కల్పించారు. ఎందుకంటే మా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అక్కడ స్పాట్లో, ఎందుకంటే ఆ స్పాట్లో ఉండడం జరిగింది, వాళ్ళందరూ కలిసి స్పందించి సహాయక చర్యలు ముమ్మరంగా చేశారు. ఆ ప్లేస్లో వాహనాలు పోవడానికి కూడా దారి లేదు సరిగా. అలాంటి సమయంలో ఆటోలోనైతేనేమి పలువురిని సహాయంగా సహాయచర్య చేసి వాళ్లను త్వరితగతిన ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు కార్యకర్తలు సహకరించినందుకు నేను ఎస్డిపిఐ తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు నారాయణ గారు ఏదైతే చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రకటించారో పరిహారాన్ని, దీన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగిన త్వరితగతిన వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేసినందుకు ఎస్డిపిఐ తరఫున వాళ్ళని కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముత్తుకూరు మండలంలోని పాటూరు వారి కండ్రిగా మల్లూరు గ్రామ పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు ఎంపీడీఓ సుజాత తహసీల్దార్ చెన్నైల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తొలుత ఆయా గ్రామాలలో ప్రజల చేత జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు.
ఉత్సాహం ఉద్దేశంతో పనిచేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతలపై రాజీ లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను. నా రాష్ట్రాన్ని కరువు రహిత, అవినీతి రహిత, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తాను. కనిష్టంగా నగదు వినియోగించి గరిష్టంగా ఆన్లైన్ మొబైల్ కరెన్సీ లావాదేవీలు జరుపుతూ డిజిటల్ నగదు సమాజ స్థాపనకు కృషి చేస్తాను. భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు పాటుపడతాను. 2016లో నాకు జరిగిన మేలుకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ విధంగా ప్రతిజ్ఞ చేయించిన అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. వ్యవసాయం, విద్యుత్, వెలుగు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ తదితర అధికారులు పాల్గొని ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న పనులను వివరించారు. ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం, వైద్య శాఖ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రజా సమస్యల నుండి అర్జీలను స్వీకరించారు అధికారులు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ దినకర్, విద్యాధికారి మురళీకృష్ణ, వ్యవసాయ అధికారి హరికరుణాకర్ రెడ్డి, ఎంపీడీసీ సభ్యులు, టీడీపీ, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఊరు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాటూరు వారి కండ్రిగ పంచాయతీలో పశుసంవర్ధక శాఖ తరపున ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరంలో మేకలకి నట్టల నివారణ మందులు ఉచితంగా తాపించడం జరిగింది. అలాగే దూడలకి దూడల్లో ఏలుగుపాము మందులు తాపించడం జరిగింది. అలాగే సాధారణ జబ్బులకి, పశువుల్లో వచ్చే సాధారణ జబ్బులకి చికిత్స చేయి వాటికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీస్ని ఈ జన్మభూమిలో ఆయుర్వేదిక్ పరంగా అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వ్యాధులు మెయిన్గా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తర్వాత దీర్ఘంగా మధుమేహము, తర్వాత కిడ్నీలో వాళ్ళు వీటి గురించి ఎక్కువగా ఈ జన్మభూమి కార్యక్రమంలో నిర్ణయించాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ జన్మభూమి ప్రోగ్రామ్ లో నేను కోరుతున్నాను. సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా పేరు సుకన్య. పాటల వాళ్ళకండి పంచాయతీ సంబంధించి ఒక మినీ సెంటర్ మాత్రమే ఉంది. ఈ మినీ సెంటర్లో మామూలుగా ఏదో శ్రీమంతాలకు సంబంధించిన గర్భవతులు అయితే ఎవరు లేరు. ఈ కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నది ఏంటంటే ప్రీ స్కూల్ని మేము కాన్వెంట్ లాగా తయారు చేయబోతున్నాము. దాని తగ్గట్టు జీసీపీ బాండ్స్ వచ్చినాయి, ఆ బాండ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రీ స్కూల్ని డెవలప్ చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం.